డబ్బును మొత్తం దోచేసుకున్నారు. సైఫన్ ఆఫ్ అయిపోయింది. ఇట్ ఈస్ ఆల్ డన్. క్రైమ్ ఇస్ కమిటెడ్ ఇన్ బ్రాడ్ డే లైట్. మొత్తం దోచేసుకున్నారు. కనుక ఇది తెలంగాణకు సంబంధించిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది దీనికి ఉన్న అడ్వాంటేజు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి డబ్బు వచ్చింది కాబట్టి ఒక్క ప్రాజెక్ట్లో జూమ్ ఇన్ చేసి ఇక్కడ అవినీతి జరిగింది అని మేము ప్రూవ్ చేయగలిగితే ప్రతి చోట అవినీతి జరిగింది అని మేము చెప్పడానికి ఈజీ అవుతుంది కాబట్టి ఈ ఒక్క ప్రాజెక్టును ఎంచుకోవడం జరిగింది. తప్ప ఈ ఒక్క ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని మేము కూడా అంటలేదు. తెలంగాణలో ప్రతి ప్రాజెక్టులో అవినీతి జరిగింది. మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిన ప్రతి ప్రాజెక్టులో జరిగింది. కేసీఆర్ గారు హ్యాండిల్ చేసిన ప్రతి ప్రాజెక్టులో అవినీతి జరిగింది. ఈ ప్రాజెక్ట్ అయితే కేసీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉంది. ఎందుకంటే ఆయన ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కూడా కాబట్టి. సో ఇద్దరు ఇరికారు కాబట్టి. కేసీఆర్ గారి పేరు ఉంది దీంట్లో. కాళేశ్వరంలో కేసీఆర్ గారి హస్తం ఉంది డైరెక్ట్గా మినిస్టర్గా. కేసీఆర్ గారి హస్తం ఉండడమే కాక మెగా కృష్ణారెడ్డి హస్తం ఉంది. అదేగాక ఇది పెద్ద ప్రాజెక్టు. రాష్ట్రంలోకి సంబంధించిన ప్రాజెక్టులలో ఇది పెద్ద ప్రాజెక్టు. అదే కాకుండా దీనికి సెంట్రల్ ఫండ్స్ వచ్చినాయి. ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఈ యొక్క ప్రాజెక్టును ఎంచుకున్నాము కాక. అంతేగాని ఇదొక్కటే అవినీతి జరిగింది అని మేము కూడా అంటలేదు. ప్రతి ప్రాజెక్టులో తెలంగాణలో అవినీతి జరిగింది. మూడింతలు పెరిగింది. ఇది చెప్పడం జరిగింది. ఇంతేకాదు ప్రతి విషయంలోనూ ఈ ప్రాజెక్టులో ప్రతి ప్యాకేజ్లో అవినీతి జరిగింది. కాంట్రాక్ట్ ఇచ్చే బేసిస్ ఎంపానెల్డ్ కంపెనీలకు కాక నాన్ ఎంపానెల్డ్ కంపెనీలకు కూడా ఇవ్వడం జరిగింది. నామినేషన్ పద్ధతిలో కూడా ఇవ్వడం జరిగింది అని కూడా మేము వివరించడం జరిగింది. ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క వర్క్స్లో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిహెచ్ఈఎల్ఏ తీసుకుంటే, బిహెచ్ఈఎల్ దగ్గర నుంచి వీళ్ళు ప్రొక్యూర్ చేసిన ఎక్విప్మెంట్కు వీళ్ళు కఠిన అమౌంట్ వీళ్ళు చూపించిన అమౌంట్కు అసలు పొంతనే లేకుండా ఉంది. ఇలాంటి చాలా వివరాలు చాలా విషయాలు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్నీ విన్నారు. ఓపిక్గా ఈ ప్రాజెక్టుని దీంట్లో జరిగిన అవినీతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. 2 వారాల క్రితం సిబిఐ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది అని వివరించాం. మంచిదని చెప్పారు. ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ అని వీళ్ళు మా కంప్లైంట్ని ఇండిపెండెంట్గా హ్యాండిల్ చే కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వస్తే 30,000 కోట్లు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి వస్తే 10,000 కోట్లు పిఎన్బి కన్సార్టియం నుంచి వస్తే 12,000 కోట్లు నబార్డ్ నుంచి అదర్స్ నుంచి వస్తే ఇలా అన్నీ కలుపుకుంటే 97,500 కోట్లు సెంట్రల్ ఫండ్స్ వచ్చినాయి ఈ ప్రాజెక్టే. సో అడ్వాంటేజ్ ఎక్కడుంది అంటే ఇది స్టేట్ స్కామ్ కాదిక. ఇది స్టేట్ లెవెల్ స్కామ్ కాదిక. ఇది నేషనల్ లెవెల్ స్కామ్. నేషనల్ లెవెల్ స్కామ్ కాబట్టి సిబిఐకైనా కాకైనా కాదుకి ఎలాగో ఉంది. కాగైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీద ఆడిట్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీద కూడా ఆడిట్ చేయొచ్చు. కానీ దీనికి స్పెసిఫిక్ అడ్వాంటేజ్ ఎక్కడుందంటే సిబిఐ లాంటి వాళ్ళను స్టేట్ జ్యూరిస్డిక్షన్లోకి రానివ్వము అని చెప్తున్న సమయంలో ఇది స్టేట్స్ లెవెల్ స్కామ్ కాదు అని మేము చెప్తున్నాం. ఇది నేషనల్ లెవెల్ స్కామ్. ఇది బిగ్గెస్ట్ స్కామ్. అసలు భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ అని మేము ఎందుకంటున్నామంటే ఇది నోషనల్ మనీ కాదు. అంటే ఇది పేపర్ మనీ కాదు. ఇది మన కంట్రీకి లాస్ అయి ఉండొచ్చు అన్న మనీ కాదు. ఇది యాక్చువల్ లాస్. ఇది యాక్చువల్ ఈ సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డబ్బు వెళ్ళిపోయింది. కాంట్రాక్ట్లో ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయింది ఆ కాంట్రాక్టర్ చేతులు. కాళేశ్వరం మీదనే ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారు? ఇక్కడ దాకా సిబిఐకి అవకాశం మీదనే ఎందుకు షర్మిల గారు కానీ మీ పార్టీ కానీ పట్టుబడి పోరాడుతుంది? మిగిలిన అన్ని అంశాల కంటే అట్లేం లేదమ్మా. ఇప్పుడు ఏదైనా ఒక కేసు అంటూ ఫైల్ చేయాలి అంటే పిన్ పాయింట్ చేసి నాకు ఇక్కడ దీంట్లో అవినీతి జరిగింది అని నేను పిన్ పాయింట్ చేయకపోతే వాళ్ళ కేసుని టేకప్ చేయడానికి వీలుండదు. మొత్తంగా అంతా కలిపి మీరు ఎంక్వైరీ చేయండి అనడం కంటే కూడా ఒక రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టులో జరిగిన అవినీతిని తీసుకొని దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పడము మోర్ స్పెసిఫిక్గా ఉంటే వాళ్ళకు క్లారిటీ ఉంటుంది అన్న ఉద్దేశం తప్పితే
కాళేశ్వరంలో జరిగిన అవినీతే మిషన్ భగీరథలో కూడా జరిగింది, ఇదే అవినీతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జరిగింది, ఇదే అవినీతే కేసీఆర్ గారు ఈయనకి ఇష్టమైన మెగా కృష్ణారెడ్డితో చేయించుకున్న ప్రతి ప్రాజెక్టులో ఇదే అవినీతే జరిగింది. అవసరమైతే ప్రతి ప్రాజెక్ట్ మీద పోరాడతాం, కానీ ఇది అతి పెద్ద ప్రాజెక్ట్. అందులో ఈ ప్రాజెక్టుకు మేజర్ అడ్వాంటేజ్ ఎక్కడుంది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి వచ్చిన ఫండ్స్, ఖర్చు పెట్టిన ఫండ్స్ 120,000 కోట్ల రూపాయలు అయితే వచ్చిన ఫండ్స్ 100,000 కోట్ల మేరకు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇచ్చారు. ఇది ఇంత పెద్ద ప్రాజెక్టు కాబట్టి దీనికి సపరేట్గా ఒక టీమును ఏర్పాటు చేసి దీంట్లో ఎంక్వైరీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ ఎంక్వైరీకి కావాల్సిన వీళ్ళ ఆడిటర్సే కాకుండా ప్రాజెక్టును ఆడిట్ చేయడానికి కావాల్సిన వీళ్ళ సిబ్బందే కాకుండా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ని, ఐఐటి స్టూడెంట్లని కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడెక్కడ ఫ్లాస్ జరిగాయో మొత్తం కనిపెట్టామని చెప్పారు. ఎందుకంటే దీంట్లో బేసిక్ ఇంజనీరింగే ఫ్లాడ్ అయి ఉంది కాబట్టి, కనుక ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోమని మేము వినవించడం జరిగింది. తప్పకుండా తీసుకుంటామని వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. ఒక ఎక్స్పర్ట్ టీమ్ని వెంటనే నియమిస్తామని కూడా అష్యూరెన్స్ చేయడం జరిగింది. మేడం, తెలంగాణ మేడం ఇంకో కీలక మీ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి దాదాపు 3.5 ఏళ్ళు అవుతుంది. సీబీఐ దర్యాప్తు ముందుకు సాగటం లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించట్లేదు, దోషుల్ని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి మీ సోదరి సునీతని సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ దర్యాప్తుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి అంగీకరించింది. మంచిది. దీని మీద మీ సోదరే స్వయంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు, ఈ దర్యాప్తు ముందుకు సాగట్లేదు, దోషులు ఎవరు? మీ బాబాయి హత్యకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తు కానీ సుప్రీంకోర్టులో పదవకపోయినారు, వీటన్నిటి మీద ఒక పార్టీ అధ్యక్షురాలుగా మహిళా నేతగా మీరు ఏ రకంగా స్పందిస్తారు? నేనే కాదమ్మా, నా కుటుంబంలో జరిగిన ఘోరం ఇది. సునీతకు న్యాయం జరగాలి. మా చిన్నాన్నని ఎవరు హత్య చేశారు, అంత ఘోరంగా ఎవరు హత్య చేశారు, ఆ పేర్లు బయటికి రావాలి, వాళ్లకు శిక్ష పడాలి. దీన్ని ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదు. వాస్తవంలో వివేకానంద రెడ్డి గారు తను పోటీ చేయాలనుకున్నాడు, లేదంటే షర్మిలకి ఇవ్వాలనుకున్నాడు, లేదంటే విజయమ్మ పోటీ చేయాలనుకున్నారు, కానీ ఇది రాకుండా వైఎస్ అవినాష్ రెడ్డి అనుమానం ఉంది, దీని ఈ పరిణామం వల్లే అది జరిగి ఉండొచ్చనేటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆ మేరకు సుప్రీంకోర్టు వేసిన సీబీఐ అఫిడవిట్ లో కూడా అంశాలను ప్రస్తావించడం జరిగింది. తేలిపోతుంది కదా, అన్ని తేల్చాలనే కదా.